ఏ హలో ఫ్రెస్ వెల్కమ్ బట్ ఈ న్యూ వీడియో అన్నమాట రాజన్న సర్వర్లో అయితే ఎంపీ అయితే ఆడబోతున్నాం అప్పుడే నైట్ అయిపోతుంది స్టార్ట్ అప్పుడే నైట్ కాదునారాయణ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ కొట్టడం కొత్త చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉన్ను డిస్కౌంట్ లింక్ ఉంటుంది డిస్కౌంట్లో అయితే జాయిన్ అయిపోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి అండ్ రాజన్న ఎస్ఎంపీ బ్యాక్ సైడ్ ఓపిస్తుంది అనుకుంటా మీకైతే రాజన్న హౌస్ అవుతుంది వామో నార్మల్గా లేవు ఇలా బిల్స్ అయితే మనం లేట్గా వచ్చాం బట్ ఈ సర్వర్లోకి అయితే బట్ మనం అంతా ట్రై చేద్దాము ఈ రోజు ఛాలెంజ్ ఏంటంటే నేనైతే ఫుల్ ఆర్మర్ వేసుకున్న తర్వాతనే నేను అంటే ఐరన్ ఫుల్ ఆర్మర్ వేసుకున్న తర్వాతనే వీడియో అయితే ఎండ్ చేస్తా ఉన్న అయితే ఒకటి ఉన్నది అన్న ప్రస్తుతానికి అయితే లైవ్ లో ఉన్నాడు ప్రజెంట్ అయితే నాకు తెలిసి ఎక్కడ ఓపీయలేదు బ్రోస్ ఉన్నారు వీళ్ళు ఎవరో మనమైతే అండ్ ఫుడ్ ఎక్కడికి వెళ్ళొచ్చింది ఇది అంతా అడగచ్చు ఫుడ్ బెడ్ అనేది ఇది అయితే డెవలిచ్చిండు ఈ బెడ్ అయితే నేను చేసుకున్నా అంత ముందుకు రౌడీతో ఆడినట్టు రౌడీతో అయితే ఆడాము ఇద్దరం కలిసి చేద్దామని బట్ రౌడీకి వీలు వల్లే అందుకే నేను సోలో వేసుకుంటున్నా అప్పుడు వేసుకున్న బెడ్ అప్పుడైతే ఐరన్ కూడా పోయినాం మేమైతే ఐరన్ అని పట్టు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొత్తగా అన్నీ పడేసా నేను లేట్స్ గో మార్నింగ్ స్లీప్ అవుతామా సార్ అసలు స్లీప్ ఎవరన్నా లేకపోతే మనకు దూలే ఇరిపోతాపా ఇక్కడ కొంచెం మార్నింగ్ అయ్యాక వెళ్తే బెస్ట్ ఏమో అంతలో స్లీప్ వేస్తాను నేను ఓకే మార్నింగ్ అయితే అయిపోయింది స్లీప్ అయితే వేసేసాం మనము లెట్స్ గో మైనింగ్ ఇటు పోతామా ఇటు పోతామా నాకు అర్థం కావట్లేదు ఈ బ్రో ఎవరో మనకు వస్తుండే అప్పటికెళ్ళి ఇటు అయితే వెళ్దాం మనమైతే ఆ ఇదైతే మన బ్రోది ట్రూ స్పిరిట్ బ్రో ఉంటుంది కదా ఆ బ్రోది బిల్డ్ అయితే మామూలుగా వేసి ఒక్కొక్కరు గోరంగా బిల్డ్స్ అయితే హైలైట్ ఏసీలో బిల్డ్స్ అయితే బాగుంది ఇది ఏదో బిల్డ్ కొంచెం మనకి పికెక్స్ యాక్స్ అవన్నీ వేసుకున్నాం అనుకో బెస్ట్ ఓకే సైతే కొంచెం అయితే ఒడ్డుతో పికెక్స్ అవి యాక్స్ అని అయితే వేసేసుకుంటా బ్రో బ్రో ఓ డైరెక్ట్ నేను ఈ రోజు ఒక ఛాలెంజ్ పెట్టుకుంటే నాకు డైరెక్ట్ ఆర్వర్ వచ్చేది గైస్ బట్ ఐరన్ ఆర్వర్ అయితే చేసుకుంటా నేను ఎదుక బట్ మరో చూడండి చెస్టే ఇచ్చేసింది డైరెక్ట్ వాము డైరెక్ట్ ఇచ్చేసింది కదా చెస్ట్ మనకు ఐరన్ అనుకున్నాం డైరెక్ట్ డైమండ్ చెస్ట్ ప్లేట్ వచ్చేసింది ఫైనల్ గా అయితే బట్ చేసుకున్నాం ఐరన్ టూల్స్ వాటికి అయితే అప్గ్రేడ్ అయిద్దాం టూల్స్ అయితే టూల్స్ ఐరన్ వాటి ఉన్నాయి కదా అవి ఎట్లా అప్డేట్ కావాలి కాబట్టి చేసేద్దాం లెట్స్ గో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది అయితే స్కిప్ చేసేస్తా మీకు టూల్స్ ఓకే ఫైనల్ గా అయితే టూల్స్ అని అయితే చేసుకున్నా ఇవైతే అండ్ నార్మల్గా స్టోన్ అయితే అప్గ్రేడ్ అయిపోయా ఫాస్ట్ గా అయితే అండ్ ఇప్పుడైతే మనం అయితే ఐరన్ టూల్స్ అండ్ ఐరన్ నార్మల్ అయితే వేసుకోవాలి బట్ మన దగ్గర అయితే చెస్ట్ ఉంది కాబట్టి ఓన్లీ చెస్ట్ అవసరం లేదండి మిల్తే అయితే ఆ ఐరన్ మొత్తం చేసేసుకున్నాం చెస్ట్ కూడా చేసుకుంటే అండి ఫస్ట్ అయితే ఇప్పుడు ఐరన్ కోసం ఎత్తుకాలి ఈ బిల్డ్స్ అయితే చూడండి మామూలుగా లేదు ఇండియన్ ఫ్లాగ్ ఐలీ ఏసీలో ఇండియన్ ఫ్లాగ్ అయితే తోపు ఉంది ఇండియన్ ఫ్లాగ్ అయితే ఇది ఇక్కడైతే రాజన్న రాదన్న బిల్డ్కి ఎదురుంగో ఉంది ఇది అయితే ఇది మనం తీసుకోవచ్చు అనుకుంటే బట్ తీసుకొని మళ్ళీ పెట్టాలనుకుంటులేండి వీట్ ఫామ్ అయితే అనుకుంటున్నా అది ఎక్కడ ఉంటుంది అబ్బా అది ఇది అయితే ఫ్లాగ్ అయితే అయి వచ్చింది నాకు నచ్చిన ఫ్లాగ్ అయితే అండ్ లేచుకో ఇందులోకైతే ఇటు అయితే వెళ్తామో ఐరన్ కోసం అయితే వెళ్తాం ఐరన్ అయితే నాకు ఏదైనా కేవ్ ఓపిస్తే అందులోకి దూరిపోదాం అన్నట్టు ఎందుకంటే చాలా ఘోరంగా మైన్ చేసి వీళ్ళు మనకి ఇప్పుడు వాళ్ళు మైన్ చేయని ప్లేస్కి వెళ్ళి మనం కొంచెం మైండ్ చేసుకుంటే మనకు ఐరన్ అయితే దొరుకుతుంది లేకపోతే తొక్క కదా ఏం దొరకదు మనకు అందులో నేను ఏదైనా మంచి కేవ్ ఎత్తుక్కుంటా ఓకే ఫైనల్గా అయితే ఒక కేవ్ అయితే దొరికిందిడా కొంచెం అయితే బెస్ట్ అనుకుంటాడా ఇక్కడ అయితే రీస్ పాయింట్స్ అయితే వేసుకున్నాము మీద కూడా ఇంటికి రావచ్చు ఎందుకంటే మన దగ్గర పెద్ద టూల్స్ టూల్సు ఏం లేవు కాబట్టి కొంచెం ఇది బెస్ట్ అన్నమాట ఫుడ్ గిడ్డు పడేసుకోవడం అంటే కొంచెం మన పోదాం పదండి ఎయిట్ అయితే అంటే వాటర్ కూడా ఉంది కాబట్టి ఎమ్మట పైకి రావచ్చులే ఓకే పద 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 ఓకే అయితే కొంచెం కోల్ ఉంది కోల్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ వాయమ్మ వీడు వచ్చిండ్రా బాబు రే వద్దరు 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 వద్దు వద్దురా వద్దురావు రావు రావురావు ఇప్పుడు మన దగ్గర అయితే షీడ్లు లేదు ఏం లేదు గైస్ జాంబీ చూడండి ఎట్లా వస్తున్నారు పిల్ల జాంబీ కాడ గైస్ సరిపోయింది పోండి ఆ ఇక్కడ ఏదో ఏదో ఉందే అవుపిస్తుంది నాకు ఏ బిషాక్ సరిపోయింది పోదురా వద్దురా వద్దురు వద్దురు వద్దురా గైస్ 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 అబ్బా జస్ట్ మిస్ గైస్ అసలు సింగిల్ ఆట పోతు మిలిపాయా చీ 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 చీడికి వెళ్ళి ఆడికి చెంపి ఎన్ని చూడు ఎన్ని నాన్న తండాలు పడి కింద పడిపోయి తమ చేసుకున్నా గైస్ అండ్ అటు అయితే వెళ్దామా అండి ఈ బ్లాగ్స్ నేను బ్లాక్స్ పెట్టుకోవచ్చు పెద్ద హీరోలాగా అటు ఓకే అయితే పోదాము ఇటు అయితే ఉన్నట్టుంది ఏఎస్ ఇటు ఇంకొక ఏ ఉంది ఇచ్చి అంటే దానికి కనెక్షన్ ఇది ఇట్లా కూడా వెళ్ళచ్చు ఉన్నాడు ఉన్నట్టడా కొంచెం కోల్ ఉంది ఇక్కడ కలెక్ట్ అయితే వేసుకుందాం స్కెల్టన్గాడు ఈ ఉన్నాడు ఎవడు మీ కొడుతుడు కొడుతాడు వాడి కిందికి వెళ్ళి కొడుతుడు ఈ స్కెల్టన్గాడు నాకు అస్సలు నచ్చారు స్కెల్టన్ స్కెల్టన్గాడ నాకు భయము క్రీపర్ కూడా నాకు అంత భయం కాదు కానీ గాడు వీడే నాకు నచ్చాడు అస్సలు చంపదా ఏడున్నవరా డుమ్రి ఓకే కొంచెం అయితే తీసేసుకున్నాం కూల్ చాలా ఇంపార్టెంట్ మన కూల్ అయితే వాళ్ళు వెళ్ళిపోయినట్టు నల్లండి ఓకే అయితే మైన్ చేసేద్దాం ఓకే ఇప్పుడు మైన్ చేసేద్దాం ఇక బెస్ట్ ఎవరు రాటికి అరే కొంచెం అగ్గు ఒక అక్కడ అయితే ఐరేనా ఉంది కింద బట్ అది ఎట్లయినా తీసుకోవాలి మనము ఈ స్కెల్టన్గాలని చూస్తే నాకు భయం అయింది వాడు ఈజీ కొట్టేస్తాడు ఎందుకంటే వాడు బాగుంది కదా చాలా దూరంలో అసలు మన దగ్గర షీల్డ్ కూడా లేదు మళ్ళీ ఈజీగా అయిపోతాం అట్లా అని చెప్పేసి ఇక్కడ ఏం కాదు ఇక్కడ స్పాన్ అవుతాం బట్ ఐటమ్ పోవడం నాకు ఇష్టం లేదు ఎక్స్పీ పోద్ది ఉన్న త్రీ ఎక్స్పీ కానీ అది బాధ వీడు ఒక్కడే ఉన్నాడా ఇంకెవడా ఊవా అమ్మో చూసిన చూసుడా ఆలస్యం కొడేస్తున్నాను అరే నేను ఆగు ఇంకెవడన్నా ఉన్నాడా అమ్మో ఇక్కడే ఉన్నాడు వీడు ఇద్దరా ఒకడా అదే అర్థం కావట్లేదు నాకు కొడేద్దాం పదండి చౌ చవు 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 అమ్మా ఏ ఇంకోడు ఇంకొకడు అమ్మా 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 అమ్మ రే ఎంతమంది ఉన్నారా మీరు దండపాల్యం బ్యాచ్గాలు అమ్మ అక్కడొక్కడు వస్తుండు ఆగండి పని పని చెప్తా దగ్గర రని అండి కొట్టాలి అప్పుడే లేకపోతే చాలా కష్టమైద్ది ఒకటి మధ్యలో దీని ఎన్నుకుంటే మేం చేసుకున్నామా అండి ఏ అద్దు రావురా ఒక్క ఐరన్ ఇరా ప్లీజ్ రా ఒక ఐరన్ రా ఒక ఐరన్ షీల్డ్ వేసుకొని వచ్చింది అనుకో చుట్టుముట్టిల్ గైస్ స్కెల్టన్ గాలు అయిపోయినా గైస్ అయిపోతా నేను పక్కా అయిపోతా చంపేసా చౌ చవు చవు అమ్మా ఈ స్కెల్టన్ కాళ్ళు నాకు నచ్చరు అస్సలు ఇదే చిరాకు నాకు బో పట్టుకుని వస్తారు చెత్తగాళ్ళు తొందరగా తొందర తొందర ఐరన్ 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 కావాలి గైస్ మనకైతే చాలా రావేరా రా నీకోసమే కూర్చుండి అనుకుంటానా కూర్చుండి అనుకుంటానా ఇదే ఖాళీగా ఉన్నా అనుకుంటానా అమ్మా ఇట్లే మన పడుతుంది లేని ఏమంట పోండి పక్కా పోయి ఆడుకోపోండి ఓకే షీల్డ్ వేసుకొని వచ్చాడు బెస్టా లేకపోతే తోవేద్దాం లేండి ఎవ్వరు లేరు పెద్ద వీడైతే అయితే ఫ్రీగా ఉంది ఆ వాడొకడు ఉన్నాడు ఆ వాడి ట్రాల్లేండి మనల్ని వాడు ఇంకా వెనక లేడు కదా చూసుకోవాలి కదా స్మెల్ వెనకెళ్ళి క్రీపర్ వచ్చింది అనుకో నా పని ఫసక్కే ఓకే వాళ్ళు లేడు కొంచెం ఎస్ ఎస్ ఐరైనా ఐరన్ గట్టేనా దొరికింది పదండి వెళ్దాం వెళ్దామా వాయామో వీడు దొరికిండు వీడు వీడొచ్చిండు వామో వీడోడు ఉన్నాడు ద్దరు అద్దరు అద్దరు ఆగండి మనం అయితే ఒకటి షీల్డ్ వేసుకొని అయితే రావచ్చు అయితే మనకు ఐరేను సరిపోద్ది అనుకుంటున్నా పదండి అయితే వెళ్దాం ఆల్మోస్ట్ ఈ రోజు చనిపోతుంది ఇక్కడ ఆల్మోస్ట్ ఓకే ఇక్కడ పెట్టేద్దాం అగండి ఇది పక్క బా పక్క బా ఒక క్రాఫ్ట్ అయితే తీసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ కొట్టండి ఈ సర్వర్ అయితే ఈ సర్వర్ ఎప్పటిదాకుండా అప్పటిదాకైతే వీళ్ళకెళ్ళి సర్వర్ సిరీస్ అయితే వస్తుంది అండ్ లెగ్స్కు చాలా తర్వాత తర్వాత వేస్తున్నాం సర్వైవల్ సిరీస్ అయితే అయితే కోల్ అయితే మన దగ్గర తక్కువ ఉందబ్బా పక్కబో 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 ఓకే ఇలా పెట్టేద్దాం ఐరన్ అయితే పెట్టేద్దాం షీల్డ్ రాని అంటారా మీ పని చెప్తా షీల్డ్ రాని అండి అదే షీల్డ్ వేసిన పెద్ద పనే ఉండదు అండి బట్ కొంచెం డిఫెండ్ చేసుకోవడానికి మనకు బెటర్ వాళ్ళు చూడండి అబ్బా ఈ కాదు నాకు చెడ్డ చిరాకు తెప్పిస్తారు ఓకే ఇదైతే కొంచెం స్మెల్ట్ అయ్యాక మళ్ళీ వెళ్దాం కారియన్ అయింది అనుకుంటా ఆల్మోస్ట్ అయిపోయి ఉంటదిలే ఇది అయిపోయిందంటే లోపలికి వెళ్ళిపోతాం అంతలోపు అది కూడా స్మెల్ట్ అయిపోతే ఇంకా కొంచెం అయితే మనకు ఫుడ్ కూడా లేదు మన దగ్గర పెద్దగా క్యారెట్స్ ఉన్నాయి ఓకే ఇవైతే తినచ్చలేండి ఒక బోధి ఇది చేసుకున్నాం షీడ్ చేసుకున్నాం ఫుడ్ రా నా దగ్గర రెండు రాజు చూసుకుందాం ఇక ఓకే పోదాం దొరుకుతాం చూడలేదు పక్కన క్రీపర్ ఉంది కావాలా నేను షీల్లు అబ్బా లాస్ట్ మినిట్ లో పెట్టా అబ్బా ఏం కదలండి పోయి కలెక్ట్ చేసుకున్నాం షర్ట్ మ్యాన్ కాకపోతే ఎక్స్పీ అంతా పోయిందబ్బా వీడు ఇప్పుడు నన్ను చీ క్రీపర్ అనుకోలే వేసి అసలు ఇక్కడ క్రీపర్ ఉంటుంది అరే ఆవురా నువ్వు కొని మధ్యలో నా పదా నాదైతే నువ్వు వేసి ఈ రోజు మొత్తం ట్రోల్ అయ్యి ఈ వీడియోలు అది నాకు తెలుసు పక్క ట్రోల్ కామెడీ జరుగుతుంది ఓకే ఓకే అంత వచ్చేసేసి వెళ్ళి ఏం ఏం తీసుకున్నా కూడా నాకు తెలియదు మాక్సిమం అన్ని ఐటమ్స్ తీసుకున్నా అనుకుంటా ఫుడ్ వచ్చింది ఫుడ్ రాలే క్యారెట్స్ రాలే పోయింది పో ఫుడ్ లేదు ఓకే చెస్ట్ ప్లేట్ అయితే తీసుకున్నాము లోపల ఇది ఉంది కాబట్టి ఇంకా బతికిపోయినా ఆ బ్రో ఎవరో ఇచ్చారు కదా ఆ బ్రో వల్ల బతికిపోయాము మనమైతే షీల్డ్ తీసుకో అండ్ నా అది కూడా రాలేపా ఓకే లోపలికి మళ్ళీ వచ్చా వామ్మో నాలుగు స్కెల్టెన్సా వామో వారనాయన అంతమంది ఉన్నారు ఇందర బాబు నా కోసం మంచిగా ప్లాన్ వేసుకొని పెద్ద ప్లానింగ్లోనే ఉన్నారు గైస్ వీళ్ళు అయితే ఇంకో లోపల కింద ఉందా అమ్మో ఇటు చాలా మంది ఉన్నారు గైస్ ఒకటే దెబ్బ కూడా కొట్టాలాగండి వీటిని ఎట్లా అంటే క్రీపర్ ఉంది కదా క్రీపర్ వల్ల సాధ్యం అవుతుంది నా వల్ల సాధ్యం అది అమ్మో రెండు క్రీపర్లు ఏనా బిడ్లస్ పని అవుతున్నాయి దారు ఎస్ నాకత్త అక్కడ ఉంది గైస్ ఫుడ్ ఎస్ ఇప్పుడు తీసుకో ఇది తీసుకో ఇది డిషేసుకో ఎస్ జంజీ ఆగంట్రా మీ పని ఇప్పుడు కాదు స్లీప్ వేసేస్తా ఆగంటరా మీ పని మార్నింగ్ చెప్తా ఇప్పుడు ఇంకా గట్టిగా స్పాన్ అవుతారు మీరు నాకు తెలుసు స్లీప్ అయితే వేసేద్దాం ఫాస్ట్గా నాకు తెలిసింది ఒక ఒక్క రేసే అనుకుంటా మేబీ సర్వర్లో తక్కువ మంది ఉన్నారు కాబట్టి అట్లానే స్లీప్ అవుతుంది లేకపోతే అవ్వదు మ్యాక్సిమమ్ ఐరన్ లేదనుకుంటా గాందులో ఇక అంత పెద్దగా ఐరన్ లేదనుకుంటా ఫస్ట్ అయితే ఈ మిలిగిన ఐరన్తోనైతే ఫస్ట్ మనమైతే కొంచెం క్రాఫ్ట్ వేసుకున్నామా అండి ఇవి లెగ్గిన్స్ వేసుకున్నాం లెట్స్ గో లెగ్గిన్స్ అయితే వేసుకున్నాం ఈ రోజు మొత్తం ప్రోలే మనం అయితే నాకు తెలిసినంత వరకు లెట్స్ గో షూస్ హెల్మెట్ ఇది కూడా వేసేసుకున్నాం వేసేసుకో అండ్ ఇంకా కొంచెం లేదా ఐరన్ అయిపోయింది అబ్బా మన దగ్గర అయితే మొత్తానికి అయితే ఎస్ గో స్లీ అయితే వేసాం మళ్ళీ ఒకసారి పోయి చెక్ చేద్దాం అని లోపల ఓకే సడైతే మొత్తం ఐరన్ అయితే అంత లేదు వెళ్ళినా కూడా చాలా స్పానింగ్ అవుతుంది ఆ స్పాని తట్టుకోలేకపోతున్నా ఎట్లే సార్ ఇట్లా పది వచ్చి మీద పడిపోతున్నాయి అబ్బా స్కెల్టన్ గల్ అయితే అందుకే ఇంకో కింద ఒకటి ఉంది ఇక్కడికైతే వచ్చా ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ అయితే పెట్టేసుకుందాం మనము ఇక్కడ అయితే పెట్టేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం చూద్దాం లోపల ఫుడ్ అయితే తిందామా అంటే కొంచెం ఇంకే పద్దా లోపల ఏమైనా ఉన్నారా బైల్స్ ఓకే ఇది 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 దాని కనెక్షన్ అయ్యింది కొంపదీసీ అనుకుంటున్నాను అయితే ఎందుకంటే ఇది కొంచెం ముందు ముందుకు వచ్చేడు ఇక్కడ ఇది ఉంది ఇంకా కొంచెం కూలయి తీసుకున్నాం కూల్ చాలా తక్కువ ఉంది మన దగ్గర అయితే ఇక్కడ వచ్చిండు ఇక్కడ ఇప్పుడు వచ్చిండు ఓకే రాలే బ్లాక్స్ ఇవి బ్లాక్స్ 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 ఓకే లోపడ పెట్టేద్దాం పెట్టుకున్నావా అండి ఇట్లా ఓకే ఇవ్వలే ఒక నచ్చింది అనుకో ఇమ్మంటే క్రీపర్ కాడ మెయిన్ రే సౌండ్ లేచి భయపెట్టకంటారా సడన్ నచ్చి ఈ ఏందబ్బ ఇది అర్ర సర్వైల్ గేమా లేకపోతే అర్రర్ గేమ ఇది జంప్ కేర్స్ చేస్తు నాతోని సడన్ సర్ప్రైజ్ ఇస్తుంది తెలుసా నాకు ఇంతకుముందు అయితే క్రీపర్ కాడ జోక్ కబ్ అది మోయం మోయం అయిపోయినా నేను అవుతాడా ఓకే కోల్ దొరికిందంటే ఏమైనా కొంచెం సెట్ అండ్ ఐరన్ కొంచెం అయితే కావాలి క్రీపర్ అయితే నా ఎనుకున్నాడు నేను చూడలే సైలెంట్గా వచ్చిన వస్తాడు వామ్ అన్నే లోపే వచ్చేసిండు వాడు అన్నే లోపే జర్రా అమ్మ ఓకే అస్సలు అదా మీరుకెళ్దాం బాండి రే ఇడికి వెళ్ళి పోండి ఫస్ట్ ఐరన్ కావాలి కూల్ అయితే తర్వాత చూసుకున్నాం ఓకే గైస్ ఇది అయితే దాని కనెక్షన్ అన్నమాట అంతే బట్ కిందికి వెళ్తే మనం ఉండొచ్చు అమ్మో ఎంటర్మేన్ గడికి వెళ్తాం కదా లేరు కదా స్కెల్టన్ కాదు లేకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు అబ్బా క్రీపర్ కాదు ఉండు పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఎసిడ్ ఉంది ఫాస్ట్ 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 ఎవడో ఒకరు రాకముందుగా చేసేసుకోవాలి లోపలికి వెళ్దామా అండి కొంచెం కాదు ఇంత స్పాన్ అవుతుంది అండి కేవలం అంతగానో స్పాన్ అవుతున్నారేంటి స్పాన్ కొమ్మ స్పానింగ్ పెంచండు అన్న లోపల పడదాం అమ్మ స్కెల్టన్ అన్న అన్నది లేదు వచ్చిండు పదహేడు వద్ద ఆహా సరే పోయింది గైస్ పోయి వచ్చి ఇల్లు ఇరుక్కున్నా నేను రే 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 వద్దురా 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 అద్దురా ఆగురా ఆగురా ఆగు ఆగ ఆగా ఆగు ఆవురా ఆవురావురా అరే పల్లెగా గైస్తా ఇంకా సరిగ్గా వాడట్లే ఎస్పో పక్క అమ్మా వారాయినా మళ్ళీ తోటి గైస్ మొత్తం ఈ రోజు వీడితోనే అనుకున్నాను అది ఏందంపా ఈరోజు చెండలా ఉంది ఈ రోజు అయితే సర్వలు అయితే ఇంత వరకు అసలు ఇట్లా ఇట్లా సార్ ఒక సెకండ్ నాకు ఒక వన్ మినిట్ ఇట్లా మైండ్ చేసుకున్న గ్యాప్ కూడా ఎట్లే దరిద్రులు అరే రే వద్దురా ఆగన్ రా మైండ్ చేసుకుని అనరా బాబు వామ్మోవి నేను చెండెడ్ బో సరిపోయింది నార్మల్ బోయిన ఇంత తట్టుకోలేదు అమ్మా సావు సావు పగవు అమ్మా ఇది మైన్ చేసుకుని రండి రా ప్లీజ్ రా రే మైనింగ్ మైనింగ్ కూడా గ్యాప్ ఇట్లాగే వీళ్ళు ఎత్తనాలు వాము ఇంత కారణంగా ఉన్నారు రా బాబు మీరు ఇప్పుడు ఇలా పడ్డ తర్వాత నాకు ఇప్పుడు జాంబి ఏదంటారు వచ్చి నా వింబడి పడాలి ఆ ఉండుద్ది చూడండి ఇక మామూలుగా ఉండదు నాకు ఓకే ఇడ కొంచెం ఐరన్ ఇది కూడా లేపేద్దాం చాలా అనుకుంటే ఐరన్ టూల్స్ అండ్ ఇంకో షూ షూస్ కావాలి వాటికి సరిపోద్దాను బూట్స్ వాటికి సరిపోద్ది అనుకుంటున్నా వెళ్దామా అయ్యా మీదికి రిస్క్ ఎందుకు పదండి వెళ్దాం చాలా అనుకుంటే ఐరన్ పెద్దగా తర్వాత చూసుకున్నాం ఒకేజ్ మొత్తం అయితే ఐరన్ అయితే మెల్ట్ అయిపోయింది ఇప్పుడైతే మనకు బూట్స్ కావాలి కొన్ని ఒక బూట్ బూట్స్ అయితే కావాలి అండ్ పికేక్స్ అండ్ యాక్స్ అంతే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది మన ఐరన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోయినాం ఆ చెస్ట్ ప్లేట్ అయితే డైమండ్ వచ్చింది అది అది అంతేలేండి ఇక మన ఒక రైతు ఇచ్చారు ఆ పేరు చూడలే బా ఎడిటింగ్లో అయితే నేను చూసాలేండి అది ఇష్టం అయితే గుర్తుపెట్టుకోవాలి అండ్ ఒకటి పికాక్స్ పికాక్స్ ఈ వుడ్ తీసేద్దాం తెచ్చుకో పికేక్స్ అయితే చేసేసుకుందాం ఒకటి అండ్ ఒక పికాక్స్ వచ్చేసింది ఫైనల్గా అయితే అండ్ ఒక యాక్స్ అండ్ అంతే మనకైతే మిలితాయి తర్వాత పెద్ద ఇప్పుడు పని ఉండే కాబట్టి అండ్ ఫైనల్ గా అయితే మనం అయితే అయితే ఐరన్ టూల్స్ కి అయితే అప్గ్రేడ్ అయిపోయినాం అండ్ ఫైనల్గా అయితే ఐరన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోయినా ఈ సర్వర్ అయితే అండ్ లెట్స్ గో రాజన్న బేస్ కార్డ్కి అయితే వెయ్యి ఒకసారి అక్కడ మంచి ప్లేస్ చూసా ఆ ప్లేస్లో అయితే ఓకే ఫైనల్గా అయితే నేను అయితే మొత్తం అయితే ఐరన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోయినా మీరు చెప్పినట్టే అండ్ ఇప్పుడు అయితే మనకైతే మనకైతే ప్రస్తుతానికి గోల్డ్ లేదు కాబట్టి మనమైతే ల్యాండ్ క్లైమ్ అయితే వేయలేము బట్ నేను ఒక ప్లేస్ చూసా బట్ ఆ ప్లేస్ పోకముందుకే ల్యాండ్ క్లైమ్ అయితే వేసేసరి అండ్ నేను మా ఆఫ్లైన్లో మైనింగ్ చేసుకుంటూ కొంచెం అయితే అండ్ ఇక్కడ అయితే ఏరియా ఒప్పిస్తుంది కదా ఈ బ్యాక్ సైడ్ మౌండ్ కొండ ఆ కొండ మీద అయితే బిల్డ్ చేద్దాం అనుకున్నా అంటే ఆ కొండ మీద మనదే ఏరియా క్లెయిమ్ చేద్దాం అనుకుంటా అంటే ఏరియా పెట్టుకుందాం అనుకున్నా బట్ ఆ కొండ మీద ఎవరో ఆల్రెడీ చేసేసలు బట్ మన బ్యాక్ సైడ్ మంచి ఏరియా ఉంది అక్కడ చూడండి అక్కడ ఉంది కదా ఆ ఏరియా మీద ఇంతవరకు ఎవరు క్లెయిమ్ అయితే వేయాలి లేకపోతే ఇగో ఈ మౌంటైన్ ఆ ఏం లేపేస్తా లేకపోతే అక్కడిది ఆయితే బిల్డ్ అయితే వేస్తా అండ్ ఇది రోజు వీడియో అయితే అండ్ ఎలా అనిపించింది ఎప్పుడైనా వీడియోకి అయితే పక్క లైక్ కొట్టండి అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్కౌంట్ లింక్ ఉంటుందో అండ్ చెక్అవుట్ చేయండి అండ్ కామెంట్ అయితే ఏంటి ఈ వీడియో గురించి ఏమనుకుంటు కంటిన్యూ లేదా అని అండ్ ఈ సర్వర్ సరోవరన్నంత వరకు అయితే వస్తూనే ఉంటాయి వీడియోస్ అయితే అండ్ లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి మరి గట్టి లైక్ చేస్తే లాసు రాజాను వీడియో తీసుకొద్దాం అండ్ ఈ వీడియో అంతా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కెదాం అండ్ టాటా బాయ్ బాయ్